కాళ్ళలో నొప్పి నరాల ఒప్పు వంటి లక్షణాలతో బాధపడుతున్నారా వెరికోస్ అత్యాధునిక చికిత్స హలో ఫ్రెండ్స్ ప్రియం వదానికి స్వాగతం ఒక కేసు మీతో డిసి చెప్తాను నేను నా దగ్గరికి వచ్చిన కేసెస్ నెంబర్ ఆఫ్ కేసెస్ వచ్చాయి కానీ నన్ను బాగా కదిలించేసినటువంటి కేసు ఇలాంటివి చాలా ఉన్నాయి చాలా మంది ముందుకు రావడం లేదు దాని మీద స్పందించడానికి కానివ్వండి ఎలా న్యాయం జరుగుతుంది మాకు అనేటటువంటి డలమలో ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు వాళ్ళ కోసం ఒక నాకు తెలిసినటువంటి ఒక మహిళ చిన్నప్పుడే హస్బెండ్ చనిపోయారు చనిపోయిన తర్వాత పాపం తను చాలా కష్టపడి ఒక ఒక్కటే ఆడపిల్ల ఉంది ఆడపిల్లను పెంచి పెద్ద చేసింది ఎంత కష్టపడిందంటే అంత కష్టపడి వెనుక ఆస్తులు ఏమి లేవండి అలాగే అయిన వాళ్ళందరూ హెల్ప్ సపోర్ట్ ఉన్నా కూడా అంత గొప్పగా తను సపోర్ట్ తీసుకోలేదు చాలా గొప్పగా కష్టపడింది ఆడపిల్లని చదివించింది చదివించిన తర్వాత పెళ్ళి చేసింది పెళ్లి చేసిన తర్వాత ఆడపిల్లని అత్తగారింటికి పంపించింది అంతవరకు బాగానే ఉంది పంపించిన తర్వాత ఎవరైనా సరే ఏ ఆడపిల్లైనా పెళ్లి చేసుకుని అత్తగారింటికి వెళ్ళిన తర్వాత కొన్ని కళ్ళలు ఉంటాయి బాగా చూసుకోవాలి భర్తతో ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి అంత అందంగా ఉండాలి అంత ఆనందంగా ఉండాలి అని చెప్పేశాను ఈమె పెళ్ళి చేసుకుని అత్తగారింటికి వెళ్ళింది ఇంకొక విషయం ఏంటి అనంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఇల్లు అంతా కూడా ఆమె ఎంటర్ అయిన తర్వాత ఎవరైనా కొత్త కోడలు వచ్చారు అనంటే ఆ ఇంట్లో కొంచెం సంతోషం సంబరం అవన్నీ ఉంటాయి అలాంటివన్నీ ఏం లేవు చాలా సాదా సీదాగా ఏదో దీ ఇంటి పక్కన తెలిసిన ఆవిడొస్తే కనుక కూర్చోమన్నట్టుగా కూర్చోమన్నట్టుగా ఆమెని ఆ ఇంట్లోకి ఆహ్వానించటము ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ వాళ్ళు పెట్టిన షరత్ ఏంటంటే నువ్వు ఖచ్చితంగా ఉద్యోగం చేయాలి నీ సంపాదన నువ్వే సంపాదించుకోవాలి నీ సంపాదన సంపాద నువ్వే ఇది చేయాలి నేను ఒక రూపాయి అనేది నీకు ఇవ్వను నిన్ను పోషించను అనేటటువంటిది సదరు ఆ భర్త ఆమెకు చెప్పినటువంటి విషయం ఫస్ట్ షాక్ బాగుంది షీ యాక్సెప్టెడ్ ఎందుకంటే పెళ్లి చేసుకుంది కదా ఒక తాడైతే కట్టించుకుంది కదా నలుగురు లక్ష్యంతో లేయించుకుంది కదా ఈ సమాజంలో తను తను ఒక ఇల్లాలిగా ఒక జీవితాన్ని ప్రారంభించింది కదా సో కాబట్టి అత్తగారింటికి వెళ్ళిన తర్వాత ఆ తల్లి ఏం చెప్తుంది అమ్మ అక్కడ ఏం చెప్పినా కూడా ఏది లేకుండా విను ఎందుకంటే తండ్రి లేడు తల్లి చాలా కష్టాలు పడి పెంచింది సో షీ హాజ్ స్టార్టెడ్ ఎక్కడ ఒక జాబ్ ట్రై చేసింది ఒక ఉద్యోగం తెచ్చుకుంది ఉద్యోగం ఉంది నెల రోజులు గడిచినాయి రెండు నెలలు గడిచినాయి ఆరు నెలలు గడిచినాయి ఆరు నెలలు గడిచిన తర్వాత అమ్మాయి రాను రాను కొత్త పెళ్లి కూతురు ఎలా ఉంటుందండి చాలా సంతోషంగా ఉంటుంది ఉత్సాహంగా ఉంటుంది కొత్తదనంగా ఉంటుంది ఎందు ఎలా లేదన్నా కూడా కొద్ది గొప్ప ఆ దాంపత్య జీవితాన్ని స్టార్ట్ చేసినటువంటి వాళ్ళు వాళ్ళలో ఒక విధమైన పాజిటివ్ యాటిట్యూడ్ అనేది ఉంటుంది చాలా చలాకీగా ఉంటారు వాళ్ళు అమ్మాయిలో రోజు రోజుకి నిస్తేజం అలా 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 పెరుగుతూ 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 ఒకరోజు తల్లి గుర్తించింది రోజు ఇంటికి వచ్చిన తర్వాత ఇంటికి పిలిచినప్పుడు అడిగింది ఏంటమ్మా ఎందుకు అలా ఉన్నావు అక్కడేమన్నా మీ అత్తగారు కష్టాలు పెడుతున్నారా అని అంటే ఏం మాట్లాడలేదు అమ్మ నీ భర్త వాళ్ళు ఏమన్నా కష్టం ఉందా ఏం మాట్లాడలేదు ఎందుకమ్మా ఇలా ఉన్నా ఆ వదిలేయమ్మా నేను బాగున్నాను అని చెప్పింది మళ్ళీ వెళ్ళిపోయింది మళ్ళీ తర్వాత అలా దాదాపు రెండు సంవత్సరాలు గడిచిపోయినాయి అంటే ఈలోపు చుట్టుపక్కల వాళ్ళందరూ ఈమెను అడుగుతున్నారు మనవాళ్ళు మనవడో మనవరాల్ని ఎప్పుడెత్తుకుంటామని చెప్పి ఈమెను అడుగుతున్నారు అలాగే ఆమె ఎక్కడికి వెళ్ళినా కూడా ఏంటి ఇంకా పిల్లల్ని కనలేదు అని అంటున్నారు అలాగే ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ అమ్మాయికి ఇలాంటివి ఫేస్ చేస్తూ ఉండేసరికి ఒకరోజు ఆ తల్లి అడిగింది అనమాట ఏమని అంటే అమ్మ పెళ్ళి రెండు సంవత్సరాలు అయింది ఇంతవరకు ఏమీ కాలేదు ఒకసారి పోయి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం టెస్ట్ చేయిద్దాం పదా అని చెప్పేసి అని ఏదన్నా లోపం ఉందేమో నీలో లోపం ఉందేమో ముందు నువ్వు సరి చేసుకో తర్వాత అల్లుడి సంగతి చూద్దామని చెప్పేసి అని అమ్మాయిని హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ డాక్టర్ చెప్పినటువంటి విషయం విని తల్లి చాలా షాక్కి గురైంది ఏంటి అంటే అమ్మ నీ బిడ్డకి పెళ్ళైతే చేసావు కానీ స్టిల్ షేజ్ వాజింగ్ తల్లి షాక్ అయింది అడిగింది ఏంటమ్మా ఇది ఏం జరిగింది ఏంటి అతనంటే నీకు ఇష్టం లేదా ఇష్టం లేని పెళ్ళి ఏమన్నా చేశాను అతన్ని ఎందుకు నువ్వు ఎందుకు ఇలా జరిగింది ఏంటమ్మా ఈ విషయం వినడం అనేది నాకు చాలా బాధగా ఉంది ఏం జరిగింది అని అంటే అప్పుడు ఆవిడ ఆ పిల్ల బోర్ని ఏడ్ చేస్తూ ఆ తల్లిని పట్టుకొని ఏడ్చేసి చెప్పిన విషయం ఏంటి అనంటే ఇంతవరకు నా భర్త నన్ను ముట్టుకోలేదు కారణం ఏంటి అమ్మ నీ భర్తకి ఎవరైనా ఉన్నారా లేకపోతే ఇంకేమన్నా ఉందా లేకపోతే నువ్వేమన్నా నీ భర్తకి సహకరించట్లేదు ఇవన్నీ తల్లి అడిగింది ఏం జరిగింది అంటే లేదమ్మా నేను ఎంత ట్రై చేసినా కూడా అతను నన్ను హీస్ నాట్ అలవ్ మీ రాత్రి అయ్యేసరికి అతను వెళ్ళేసి వాళ్ళమ్మ దగ్గర పడుకుంటాడు వాళ్ళమ్మ వచ్చేసి మా బెడ్రూమ్లోనే పడుకుంటుంది సో దీనికి ఎక్కడా మాకు ఇది ఉండట్లేదు విషయం ఏంటి ఎందుకని అని చెప్పేసి అని ఈమె తల్లి మనసు కదండి పోయి వాళ్ళ వియంకురాలు అడిగింది అమ్మాయి ఏంది పెళ్ళే రెండు సంవత్సరాలైనా వీళ్ళ మధ్య ఏ విధమైనటువంటి అనుబంధం లేదు బంధం లేదు బంధం అయితే ఏర్పాటు చేశాం కానీ అనుబంధం పెంపొందించుకోలేదు ఏంటో ఒకసారి నేను అడగలేను కాబట్టి కన్న తల్లివి కాబట్టి ఏంటో చెప్పు అని మాట్లాడితే వెంటనే ఆ తల్లి రియాక్ట్ అయిపోయింది రివర్స్ అయింది మీదకి ఏమని రివర్స్ అయింది అనండి నీ కూతురు అలాంటిది నీ కూతురు ఇలాంటిది నీ కూతురు మాట వినదు నీ కూతురు అట్లా ఇట్లా అది ఇది ఇది అసలు అన్న కూడని మాటలు అన్న రాని మాటలన్నీ కూడా ఆమె పడింది ఇప్పుడు షాక్కి గురైంది ఇది ఏమిటమ్మా ఇలా ఎందుకు అంటున్నారు అనంటే నీ కూతురికి ఎవడు దొరకలేదు నీ కూతురు మంచిది కాదు కాబట్టి నాకు కూడా ఇచ్చి చేసినావు మేము దొరికినామని ఉల్టా ఏమేమి మాట్లాడేసరికి తట్టుకోలేకపోయింది ఆవిడ తట్టుకోలేకపోయేసరికి ఇమ్మీడియట్గా అల్లుడు వచ్చిన తర్వాత అల్లుడిని నిలదీసింది అప్పుడు ఆవికి గొంతలో నుంచి ఒక ధైర్యం అనేది గుండెల్లో ఒక ధైర్యం అనేది వచ్చింది వచ్చిన తర్వాత అల్లును పట్టుకుని అడిగింది ఏంటి నాయన నా కూతురు చెడ్డదని మీ అమ్మ మాట్లాడుతుంది ఇది పద్ధతి కాదు ఏదన్నా ఉంటే నాకు చెప్పండి నేను మా అమ్మాయి తరపు నుంచి ఏదైనా మైనస్ ఉంటే నేను సరి చేసుకుంటాను అని అంటే ఆ చదరు వాడు మాట్లాడిన మాట ఏంటి అని అంటే అబ్బాబ్బెబ్బెబ్బా అసలు మీ అమ్మాయికి నేనంటే ఇష్టం లేదంటే అసలు నేను ముట్టుకుంటే అసలు మీ అమ్మాయి ఎక్కడికోబోతుంది అది ఇది అని చెప్పేసి అని మాట్లాడి ఉల్టా అమ్మాయి గురించి చాలా తల్లి ఏం మాట్లాడిందో దానికి ఒక వంద రెట్లు ఎక్కువ మాట్లాడేసినాడు ఆమెకి ఏం అవమానాలో అర్థం కాక కూతుర్ని పట్టుకొని కొట్టేసింది నువ్వు ఇలాంటి దానివా నువ్వు ఎందుకు భర్త దగ్గరికి వెళ్ళడం లేదు భర్తతో సంసారం ఎందుకు చేయటం లేదు అత్తగారిని ఎందుకు చూసుకోవట్లేదు నేను ఇలాగైనా నిన్ను పెంచాను నేను ఎంత కష్టపడి పెంచానని తన తను అన్ని సంవత్సరాలు ఒక ఇరవై ఐదు సంవత్సరాలు పడినటువంటి కష్టం మొత్తాన్ని ఆ పిల్ల మీద చూపించేసి సమాజంలో ఆమె ఎంత ఎన్ని అవమానాలను ఎదుర్కొని ఆ పిల్లను పెంచిందో ఆ యొక్క ఫ్రస్ట్రేషన్ మొత్తము కూడా ఆ దుఃఖం అంతా ఒక్కసారి వచ్చేసి ఆ పిల్లను పిచ్చ కొట్టు కొట్టేసింది పిల్లఓళ్ళంతా గాయాలైపోయింది అమ్మాయి నిజంగా చూడండి ఎలా ఉంటుంది అనంటే ఒక ఆడది ఒంటరి ఆడది ఎన్ని సమాజం నుంచి ఎన్ని భరించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎంత నిస్సహాయమైనటువంటి స్థితిలో ఉంటుంది ఇంకా ఆమె ఏమనాలో అర్థం కాక ఆమె ఎవరికి చెప్పాలో అర్థం కాక వెళ్ళి తన యొక్క తోబుట్టులతోటి చెప్పింది ఎదుగో చూడు ఇన్ని సంవత్సరాలు నేను కష్టపడి పెంచాను పెంచితే నా కూతురు ఇలా చేసింది భర్తని దగ్గరికే రానివ్వటం లేదంట అత్తగారిని ఇలా అంటుందంట ఇలా ఎదిరించి మాట్లాడుతుందంట ఇట్లా చేస్తుందంట అట్లా చేస్తుందంట నా ఎంత అయిపోయింది నేను సూసైడ్ చేసుకుని చనిపోతాను అది ఇది అనేసరికి పాపం వాళ్ళ బంధువులందరూ కూడా ఒక చోట మొత్తం అంతా చేరి అయ్యో అట్లా కాదమ్మా మేము నచ్చజెప్తాం పిల్లకి అని చెప్పేసి అని ఆ పిల్లని పిలిచి వాళ్ళందరూ కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేసి నానా ఇది చేసిన తర్వాత కూడా ఆ పిల్ల చెప్పింది నేనేం చేయలేదు అసలు నేను నోట్లో నుంచి మాట్ అసలు వాళ్ళు ఎవరు నాతో మాట్లాడరు మార్నింగ్ లెగిస్తే ఈ పిల్లే పనులన్నీ చేసి పెట్టి ఆఫీస్కి వెళ్ళాలి ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత కూడా ఈ పిల్ల వంట చేస్తేనే వాళ్ళు తింటారు అది ఆ ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితి ఆ తర్వాత ఏం జరిగింది అనంటే ఇంకొక విషయం ఏంటంటే ఇంట్లోకి కావలసినటువంటి సరుకులు ఏవైతే ఉన్నాయో ఆ గ్రాసరీస్ ఏవైతే ఉన్నాయో తల్లి కొడుక్కి సరిపడా తెచ్చుకుంటారు అది వేరే వండాలి ఈమెకేం కావాలో ఈమె తెచ్చుకోవాలి ఈమెకి ఈమె సపరేట్ రెండు వంటలు వండి పెట్టాలండి అక్కడ అర్థమైందా ఈ విషయం ఎలా బయటపడింది అనంటే అందులో ఆ వాళ్ళ బంధువుల్లో ఉన్న అటువంటి ఒక ఆయన అన్నాడు సరే మనం మనం ఆ పిల్ల లేదు అంటుంది వాళ్ళు ఉంది అంటున్నారు మనం మన పిల్లని తప్పు పడుతున్నాం మూడో వ్యక్తి అనే వాళ్ళు ఎవరైనా నిజం చెప్పాలి కదా అంటే ఎవరు నిజం చెప్తారు అనంటే ఆ ఇంట్లో పనిచేసేటటువంటి పని మనిషి అప్పుడు ఆ పని మనిషిని వీళ్ళు పిలిపించి ప్రత్యేకించి పిలిపించి పిలిపించిన తర్వాత అమ్మ ఆ ఇంట్లో ఏం జరుగుతుందమ్మా అని అని అడిగితే ఆ పని మనిషి ఒకప్పుడు ఈవిడ పెళ్ళైన కొత్తల్లో ఉండేది ఆ కొన్నాళ్ళు ఉండేది ఆ తర్వాత ఎందుకో పని మనిషిని మాన్పించేశారు ఆ ఒక్క పని మనిషే సాక్ష్యం తప్ప ఇంకెవరు లేరు ఎందుకంటే ఈ అమ్మాయిని ఎవరితో మాట్లాడిచ్చేవాళ్ళు కాదు ఈ అమ్మాయి ఎవరితో మాట్లాడకూడదు ఆఫీస్ విషయాలు కూడా ఇంట్లో మాట్లాడకూడదు ఆఫీస్కి వెళ్ళాలి రావాలి ప్రతి పని చేయాలి ఒక చా ఒక బట్టల దగ్గర నుంచి ఇంటి దగ్గర నుంచి గిన్నెల దగ్గర నుంచి నానా చాకిరి ఇంట్లోదంతా చేయాలి బయటికి వెళ్ళి అమ్మాయిదా అమ్మాయి సంపాదించుకోవాలి ఆ అమ్మాయిని అమ్మాయి పోషించుకోవాలి ఇలాంటి స్థితి అప్పుడు ఆ అమ్మాయి ఆ ఇంట్లో ఉన్నటువంటి పని మనిషిని వీళ్ళు పట్టుకున్నారు పట్టుకుని అసలు ఏంటమ్మా ఇంట్లో విషయం ఏం జరుగుతుంది అనంటే ఆవిడ చెప్పినటువంటి విషయం విని వీళ్ళ గుండె బద్దలయ్యింది కారణం ఏంటంటే ఆల్రెడీ ఇంతకుముందు వాడికి పెళ్ళయింది పెళ్ళైంది పెళ్ళైన రెండో నెలలోనే డివోర్స్ అయిపోయింది అమ్మాయి పుట్టింటికి వెళ్ళిపోయింది డివోర్స్ అయిపోయింది తర్వాత ఈ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశారు ఆ పెళ్లి విషయం దాచారు ఇక్కడ రెండు విషయాలు గమనించండి మన ఒక పిల్లని ఒక ఇంటికి ఇల్లాలిగా పంపించేటప్పుడు ఆ బిడ్డకు ఒక జీవితాన్ని ఇచ్చేటప్పుడు కనీసము ముందు వెనక ఎంక్వైరీ చేసుకునే పని లేదా ఆ తల్లి ఏంటి నేను ఒంటరిని నేను ఒంటరిని నేను ఒంటరిని నా బిడ్డను ఎక్కడో చోట పెట్టాలి 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 అన్న ఆలోచనలో ఉంది పెళ్లి చేయాలన్న ఆలోచనలో ఉంది కానీ పెళ్లి చేసేటప్పుడు ఎంక్వైరీ చేసుకోవాలి అనేటటువంటి జ్ఞానము ఆ తల్లికి లేదు ఎందుకు లేదు తెలిసిన వాళ్ళు సంబంధం తీసుకొని వచ్చారు ఆ తెలిసిన వాళ్ళని నమ్మింది ఆ తెలిసిన వాళ్ళు ఎవరిని నమ్మారు వీళ్ళ ఇంటి పక్కనే ఉంటారనో లేకపోతే వాళ్ళు ఎవరో చెప్పారనో లేకపోతే ఇంకొకటనో వాళ్ళు వీళ్ళని నమ్మి తీసుకొచ్చి పెళ్లి చేశారు అక్కడ అయిపోయింది కేసు నా దగ్గరికి వచ్చింది వీళ్ళు వెళ్ళి అడిగారు ఇంతకుముందు పెళ్ళి అయింది మీరు మాకు చెప్పలేదు ఎందుకు చెప్పలేదు మా పిల్లను ఉల్టా ఎందుకు అంటున్నారు అసలు ఇదంతా ఏంటి సంగతి అని అంటే వాళ్ళు ఏం పిక్కుంటారో పిక్కోండి ఏం చేసుకుంటారో చేసుకోండి విడాకులు ఇచ్చి పడేస్తాం మీ అమ్మాయికి అని చెప్పేసి అని ఆ అమ్మాయిని ఇంట్లో నుంచి బయటికి తోసేశారు లిటరల్లీ తల్లి కూతుళ్ళని కేసు నా దగ్గరికి వచ్చింది నా దగ్గరికి వచ్చిన తర్వాత నేను ఒక్కటే మాట్లాడాను ఏంటి అని అంటే నాకు కేసు మొత్తం విన్నాను విన్న తర్వాత నాకు కరెక్ట్గా పాయింట్ అనేది నాకు అర్థం అవుతుంది ఎక్కడ అనే ఎక్కడ వీళ్ళ గుట్టు బయటికి లాగాలి అనేది ఇమ్మీడియట్గా ఆ ఫస్ట్ సంబంధం ఏదైతే ఉందో ఫస్ట్ ఆ మొదటి సంబంధము డివోర్స్ అయిపోయినటువంటి వాళ్ళ కుటుంబాన్ని మాత్రం మీరు వెతికి అడ్రస్తో సహా పట్టుకొని వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి నాకు ఇదిగో ఈ డీటెయిల్స్ కావాలి పట్టుకురండి అని చెప్పి నేను పంపించాను పంపించాను అంటే వాళ్ళు ఆ ఇన్వెస్టిగేషన్ చేయటానికి సంబంధించినటువంటి లీగల్ సపోర్ట్ కూడా నేను వాళ్ళకి సపోర్ట్ చేయటం జరిగింది వాళ్ళు అలా వెళ్ళారు ఆ యొక్క సంబంధాన్ని వాళ్ళని పట్టుకున్నారు పట్టుకున్న తర్వాత వాళ్ళు అడిగిన తర్వాత వీళ్ళ గుండె బద్దలయ్యింది ఏంటి అని అంటే వాళ్ళు ఎందుకు రెండో నెలలోనే డివోర్స్ తీసుకొని వచ్చారు అంటే సదరు ఈ యొక్క పురుష పొంగవుడికి విషయం లేదు ఇంపార్టెంట్ సంసారానికి పనికిరాడు అది వాళ్ళ పెద్దవాళ్ళు వెరీ నెక్స్ట్ మంత్ వెరీ నెక్ వెరీ సూన్ చాలా చిన్న షార్ట్ పీరియడ్లో వాళ్ళకి అర్థమైపోయింది వాళ్ళు విషయం తెలుసుకున్నారు డివోర్స్ తీసుకున్నారు వెళ్ళిపోయారు కాకపోతే ఏంటంటే వాళ్ళు కేసులు పెట్టడం కానీ చీటింగ్ కేసులు కానీ ఇవన్నీ ఏం చేయలేదు దరిద్రుడితోటి మాకెందుకు అనుకున్నారు డివోర్స్ తీసుకున్నారు వెళ్ళిపోయారు ఆ పిల్లకి వేరే పెళ్లి చేసేసుకున్నారు షీ వెరీ హ్యాపీ ఇప్పుడు సాక్ష్యానికి ఆ పిల్లని తీసుకురావడానికి అంగీకరించరు ఎవరు విషయం అనేది తెలిసింది ఏంటంటే వాడు వెదవ ఎందుకు పనికిరాడు ఇక్కడ ఒక్క విషయం చెప్పండి కన్న తల్లికి తెలుసు ఈ విషయం ఆ పి వాడిని కన్న తల్లికి ఈ విషయం తెలుసు అది రోజు వచ్చి వీళ్ళిద్దరు పక్కన మధ్యలో పడుకుంటుంది అంటే ఏంటి ఆమె భర్తని అడగకూడదు ఈడు ఇబ్బంది పడకూడదు అని కాపలా పడుకుంది ఏమందామండి వీళ్ళని మనుషులు అందామా నీ బిడ్డ సరే నీ బిడ్డలో ఒక లోపం ఉంది ఆ లోపము ఉన్నప్పుడు లోపాన్ని సరిచేసే సిచ్యుయేషన్స్ ఉంటే సరిచే ఇంకొక అమ్మ కన్న ఆడపిల్లని ఇద్దరు ఆడపిల్లల జీవితాల్ని నాశనం చేసింది కదా ఈ అమ్మ చాలామంది నన్ను అంటూ ఉంటారు ఈమె ఆడవాళ్ళకి వ్యతిరేకి ఆడవాళ్ళని తిరిగి తిడతా ఉంటుంది ఉల్టా తిడతా ఉంటుంది ఇలా చేస్తుంది అలా చేస్తుంది నేను ఆడవ జాతి పక్షపాతిని మీకు తెలుసా ఎందుకంటే కరెక్ట్ చేయాలి కరెక్ట్గా ఉండాలి అనుకునేటటువంటి మెంటాలిటీ నాది ఇవాళ మరి ఇలా మాట్లాడేవాళ్ళు ఇక్కడ చేసుకున్న ఇద్దరు ఆడపిల్లలు ఆడవాళ్ళు కదా అక్కడ భర్త పోయి పాతికేళ్ళు ఇరవై ఆరేళ్ళు ఇరవై ఏడేళ్ళు నానా కష్టాలు పడి రూపాయి రూపాయి కూడబెట్టి కూలి పని చేసుకునో ఇంకొకటి చేసుకునో ఇంకొకటి చేసుకునో కట్నం కూడబెట్టి కట్నం ఇచ్చి మరీ పెళ్లి చేసి వెధవని పెళ్లి చేసుకుని రోడ్డు మీద పడిపోయినటువంటి ఆడది ఆడది కాదా చెప్పండి ఈ ఆడాళ్ళని ఏ చెప్పుతో కొట్టాలి ఇలాంటి ఆడవాళ్ళ గురించి నేను మాట్లాడతాను తప్ప సంసారుల జోలికి అన్యాయం అయిపోయే వాళ్ళ జోలికి నేను వెళ్ళనమ్మా ఎందుకంటే నేను ఆడదాన్ని కాబట్టి రైట్ ఏం చేయాలి ఆవిడ ఏం చెయ్యాలి గుండె విషయం విన్న తర్వాత గుండె బద్దలైపోయి ఆ తల్లి ఏడ్చిన ఏడుపండి ఇప్పటికీ ఏడుస్తూనే ఉంది స్టిల్ ఆ తర్వాత తర్వాత వాళ్ళు ఆ ఇంట్లో నుంచి ఆ పిల్లని తీసుకొని తను బయటకు వచ్చేసింది బయటికి వచ్చేసిన తర్వాత డివోర్స్ కేసు వేయాలి వాడి దగ్గర నుంచి చీటింగ్ కేసు వేయాలి డివోర్స్ కేసు వేయాలి వీళ్ళ దగ్గర ఒక్క ఆధారం కూడా లేదండి వాడి మీద కేసు వేయడానికి తెలుసా మీకు వాడు పెళ్లి చేసుకున్నది కాక ఈ బిడ్డకి ఏ రోజు తిండి పెట్ట పెట్టలేదు కాక దాంపత్య జీవితం లేదు సరే కనీసము ఆ పిల్ల ఒక్క మాట మాట్లాడిందండి ఆ పెళ్లి చేసుకున్నటువంటి పిల్ల ఎవరైతే ఉందో భార్య అతని అతని వైఫ్ నా నా క్లయింట్ ఒక మాట మాట్లాడింది ఆ పిల్ల మాట్లాడిన మాట చూస్తే ఒక తల్లిగా నా గుండె ఎంత బాధపడిందో నేను చెప్పలేను ఆ పిల్ల ఏం మాట్లాడిందంటే మేడం నా తల్లి ఎన్ని కష్టాలు పడిందో ఈ ప్రపంచంలో నేను చూశాను మేడం నాకు ఆ దాంపత్య జీవితం నాకు అవసరం లేదు మేడం దాని అంత ప్రయారిటీ నేను ఇవ్వలేదు మేడం కానీ ఏ రోజు కూడా భర్త అంటే నువ్వు తిన్నావా అని అడిగిన పాపాన పోలేదు జ్వరం వచ్చి పడుకోనుంటే కనీసం టాబ్లెట్ వేసిన పాపాన పోలేదు ఆ పిల్ల హాస్పిటలైజ్డ్ అయ్యేటటువంటి సిచ్యుయేషన్ వచ్చినా కూడా అత్త కానీ వాడు కానీ కనీసం మనిషిగా మంచినీళ్ళు పోయలేదు అనంటే వీళ్ళని ఏ ఏ గొయ్యి తీసి పాతి పెట్టాలి ఈ జాతిని ఇలా చూసినా కూడా ఇలా చేశారండి దంపత్య జీవితం నాకు అక్కర్లేదు మేడం నన్ను మనిషిగా చూస్తే చాలు నా ఉద్యోగం నేనే చేసుకుంటా నా నా పొట్ట నేనే పోషించుకుంటా నేను బ్రతుకున్నంత వరకు కష్టపడతా సమాజానికి భర్త ఉంటే చాలు ఎలాంటి భరోసా ఈ సమాజంలో ఇలాంటి ఆడపిల్లలకి మనం ఇవ్వగలం చెప్పండి ఎంతమంది ఆడపిల్లలు ఇలా నలిగిపోతున్నారు చెప్పండి ముఖ్యంగా చెప్తున్నాను పేరెంట్స్ మీ పిల్లలు సంసారానికి పనికిరానటువంటి వెధవల్ని వెధవలని నేను అనను వాళ్ళ శారీరక లోపమే అయి ఉండి కానీ ఆ శారీరక లోపాన్ని ఒప్పుకోనో ఒప్పించో మీరు ప్రేమగా చూసుకుంటూనో లేకపోతే ఒక మనిషికి జీవితం ఇవ్వాలనుకుని మీరు అండర్స్టాండింగ్తో చేసుకోవటం అనేది యాక్సెప్టబుల్ కానీ ఇలా మోసం చేసి తిరిగి ఆడపిల్ల మీదే తిరిగి ఎన్ని ఎన్ని విధాలైనటువంటి ఆ నిందలు ఆ పిల్ల మీద వేసేసి ఆ పిల్లని బజారు పిల్లని చేసేసి రోడ్డు మీదకి ఇచ్చి వీడు మగాడని ప్రూవ్ చేసుకోవడానికి ఆ ఆ ఆడబడుచు ఆయన కుటుంబం కుటుంబం ఒక ఆడపిల్లని రోడ్డు మీద ఏడ్చి వేసేసినటువంటి ఈ ఆటవిక కుటుంబాన్ని ఏమందాం ఏమందాం చెప్పండి ఇలాంటి కేసెస్ చూసినప్పుడల్లా నాకు నిజంగా అనిపిస్తుంది అండి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ఎక్కడ పోరాడాలో తెలియదు ఏం చెయ్యాలో తెలియదు ఆ సిచ్యుయేషన్లో ఒక వన్ ఆఫ్ మై ఫ్రెండ్ నా దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఈ కేసు చూసిన తర్వాత అప్పుడు నేను ఈ ఈవి ఇది ఇన్వెస్టిగేట్ చేస్తే ఇది అర్థమైంది వాడు ఎందుకు పనికిరాడానికి ఇమ్మీడియట్గా ఆ పిల్లకి ధైర్యం చెప్పి నేను లీగల్ సపోర్ట్ ఇచ్చి ఆ పిల్లకి డివోర్స్ కేసి వాడి దగ్గర నుంచి కాంపన్సేషన్ ఇప్పించడం అనేది జరిగింది దయచేసి నేను మీ అందరికీ చెప్తున్నాను మగవాళ్ళ సపోర్ట్ లేదని తల్లులు లేకపోతే కుటుంబం సర్లేదని ఆడపిల్లలు ఇలాంటి సిచ్యుయేషన్స్ వచ్చినప్పుడు ధైర్యంగా మీకంటూ ఒక లీగల్ సపోర్ట్ ఉంటుందనేది మీరు అర్థం చేసుకొని లీగల్ అవేర్నెస్ తోటి అమ్మా లా మీ లా గురించి తెలుసుకోండి మనకి చట్టాలు మనకి చట్టాలు ఏ విధంగా సహాయం చేస్తాయి ఈ పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం ఎవరిని ఆశ్రయించాలి ఎవరిని ఆశ్రయిస్తే మనకి న్యాయం జరుగుతుంది ఎక్కడ మనకి కరెక్ట్ ఇది జరుగుతుంది న్యాయం జరుగుతుంది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది కరెక్ట్ సపోర్ట్ దొరుకుతుంది అనేటటువంటి ఇష్యూస్ను కూడా ఆడపిల్లలు ఆలోచించమని చెప్పేసి వన్స్ అగైన్ మీ అందరికీ కూడా హెచ్చరిస్తున్నాను పెళ్లి సంబంధం ఆడపిల్ల ఉంది కదా వదిలించేసుకుందాం ఇలాంటివి ఎన్నో ఉన్నాయండి ఒక ఒక ఒకటైతే ఒక ఒక కేసు అయితే సొంత మామ భర్తకి లేదు సొంత మామ నీతో సంసారం చేస్తాను రమ్మనని చెప్పేసని అతి నిజాతి నిజంగా ఆ పిల్లను అవమానించాడు అవమానిస్తే సదరు ఆ మాంగారి భార్య అంటే ఈ పిల్లకి అత్తగారు ఈ పిల్ల చెడ్డది అని చెప్పి ప్రపంచం మొత్తం ప్రూవ్ చేసేసి ఆ విధవని లోపల పెట్టేసుకొని ఈ పిల్ల సూసైడ్ చేసుకునేటటువంటి సిచ్యుయేషన్కి వస్తే నా దగ్గరికి వచ్చారన్నమాట వచ్చారనమాట కేసు రోడ్డు మీదకి లాగి చెట్టానికి అప్పచెప్పి వాళ్ళని ఆ పిల్లకి ఏం న్యాయం జరగాలో కోర్టు నుంచి ఆ న్యాయం జరిగేటట్టు చేయటం అనేది జరిగింది చెప్పండి ఎలాంటి సమాజంలో మనం బ్రతుకుతున్నాం కనీసం పక్క వాళ్ళు కూడా హెల్ప్ చేసేటటువంటి సిచ్యువేషన్ లేనప్పుడు ఇంకా చెప్పాలంటే ఈ కేసులో పర్టికులర్గా నేను ఈ మామగారి కేసులో అయితే లాయర్లు అయితే మాత్రమో ఆమె కన్సల్ట్ అయినటువంటి లాయర్స్ అండి ఎన్ని సంవత్సరాలు కనీసం ఒక రెండు సంవత్సరాలు వాళ్ళు భయంకరమైనటువంటి సిచ్యుయేషన్ ఆ లాయర్ కోర్టులో కేసు వేయడు కోర్టుకి తీసుకొని వెళ్ళడు ఏం జరుగుతుందో చెప్పడు ఏ కేసు వేస్తున్నాడో చెప్పడు కేసు ఏంటో విషయం చెప్పడు ఏమీ తెలియదు వాళ్ళు మాత్రం వీళ్ళని పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు వెధవవాడు తప్పు చేసింది వాళ్ళు వీళ్ళ మీద ఉల్టా ఈ అమ్మాయి మీద దొంగతనం కేసులు కట్టి ఈ అమ్మాయి మీద ఇంకేవో కట్టేసి ఈ అమ్మాయిని ఈ పేరెంట్స్ని పోలీస్ స్టేషన్లో చుట్టూ తిప్పుతున్నారు ఆ తిప్పడానికి ఈ లాయర్ని పిలిచి అడిగితే మొత్తం పేపర్స్ తీసుకురండమ్మా మీరు అసలు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు ఏ లాయర్ని కాంటాక్ట్ అయ్యారని చెప్పి తీసుకొని చూస్తే ఆ లాయర్కి నా నిల్ నాలెడ్జ్ నిల్ నాలెడ్జ్ వాడు ఎప్పుడు కోర్టుకు బోర్డు కేవలం బోర్డు ఒకటి పెట్టుకొని కూర్చొని ఇలా మోసం చేసేటటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా సరైనటువంటి న్యాయపరమైనటువంటి సపోర్టు లేక కూడా ఆడపిల్లలు రోడ్డు మీద పడుతున్నారు కాబట్టి ఆడపిల్లలకి చెప్తున్నాను మీరు ఎలాంటి సిచ్యుయేషన్లో ఉన్నారో ఎక్కడికి వెళ్తున్నారో ఒక్కసారి అవగాహనతోటి చూసుకొని ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి కరెక్ట్ మనుషుల దగ్గర నుంచి సమాచారం తీసుకొని సలహా తీసుకొని ముందుకు అడుగు వేయండి ఖచ్చితంగా చట్టం కానీ న్యాయస్థానం కానీ మీకు న్యాయం చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నాయి ఎప్పుడూ కూడా ఒంటరితనమనో సమాజం మనకేమీ చెయ్యదనో వెనకడుగేయకండి నేను ఒక్కటే చెప్తున్నాను ముందు అడుగు వేయండి పోరాడండి పోరాడి ఓడిపోయినా సరే పర్వాలేదు కానీ ఓడిపోతామని వెనకేయకండి ముందుకు అడుగు వేయండి గెలిచిన వాళ్ళే ఉన్నారు తప్ప ఓడిన వాళ్ళు ఎవరు లేరండి అందరికీ నేను చెప్తున్నాను పెళ్ళి చేయటం ఒక్కటే ధ్యేయం కాదు చేసేటటువంటి పెళ్ళి చేసుకునేటటువంటి వాడు సమర్థుడా కాదా మోసకారా లేకపోతే వాడిలో హ్యుమానిటీ ఉందా లేదా దయచేసి ఇవన్నీ కూడా ఆ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను ఒకటికి నాలుగు సార్లు మీరు ఎంక్వైరీ చేసుకున్న తర్వాత పిల్లని వాళ్ళకి ఇవ్వడం అనేది చేయండి ఇకపోతే ఇలాంటి కేసెస్ వచ్చినప్పుడు ఏ విషయంలోనూ మీరు వెనకడుగు వేయకుండా కరెక్ట్గా లీగల్గా అప్రోచ్ అవ్వండి ఖచ్చితంగా మీకు న్యాయం అనేది జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్